ఒక వచనము నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగాక. వివాహమయ్యి 10 సంవత్సరాలైంది. దైవజనితో వివాహమైన దగ్గర నుండి ఈరోజు వరకు దైవజని ద్వారా ఎవరైనా దీవెన పొందారు అని సాక్ష్యం చెప్పినా, మీ జీవితం ద్వారా మేము ఇన్స్పైర్ అయ్యాము, దేవునిలో ఎదుగుతున్నామని చెప్పినా, నా హృదయంలో మొట్టమొదటగా వచ్చేది ఈ వచనమే. ఈ మాట నేను అక్కడే కూర్చొని ఏదైనా సాక్ష్యాలు స్క్రీన్ మీద వింటుంటే అందరు స్క్రీన్ చూస్తారు, కానీ నేను కళ్ళు మూసుకుంటానండి దేవుని స్తుతించడానికి. ఎందుకంటే ఇందాక దైవజనులు జ్యోతిరాజు గారు చెప్పినట్లు, ఒక మనిషిని దేవుడు వాడుకోకపోతే వాడబడలేరు. దేవుని యొక్క అద్భుతమైన దక్షిణ హస్తము, సాహస కార్యాలు జరిగించే ఆయన హస్తము తన దాసుని పట్ల ఉంది. దానికి నేను ఒక ప్రధాన సాక్షిని. కళ్ళారా ఈ గత 10 సంవత్సరాలుగా దేవుని కృపను విశ్వాస్యతను చూస్తూ ప్రభును హృదయపూర్వకంగా స్తుతించి గణపరుస్తున్నాను. ఈ మా సంతోషంలో మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి మా కుటుంబ సభ్యులుగా భావించి వచ్చిన మరి దైవజనులు యేసుపాదం గారికి, ప్రభావతి గారికి, అలాగే మరి దైవజనులు ఇక్కడ ఉన్న జ్యోతిరాజు గారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా, మరి పెద్దలందరికీ, సంఘ బిడ్డలందరికీ పేరు పేరు వరసిన ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాము. నిజానికి నా జీవితంలో ఒక భార్యగా దైవ సేవకుని ప్రక్కన ప్రయాణము ఎలా ఉందంటే, బయట వాళ్ళకి వేరేలా అర్థమవుతుంది కానీ నేను చెప్పగలనండి, నా జీవితంలో నేను ఎదుర్కొన్న స్ట్రగుల్. దైవ సేవకులు పాండమిక్ వచ్చే వరకు, COVID-19 వచ్చే వరకు ఇంట్లో ఉండేది తక్కువ, సేవకు వెళ్ళేది ఎక్కువ, ఇంట్లో ఉండే రోజులు తక్కువ, ప్రయాణాలు ఎక్కువ. అలాంటి సందర్భాలలో దైవజనులు మీటింగ్స్కు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అపవాది నా హృదయంలో ఒక భయం తీసుకొస్తూ ఉండేది. ఆ భయం ఏంటంటే మళ్ళీ తిరిగి రారేమో, ఏదన్నా జరుగుతుందేమో ప్రయాణంలో. కొన్నిసార్లు దైవజనులు కొన్ని ప్రాంతాలకు వాక్యం అందించడానికి వెళ్తే కొంతమంది ఫోన్ చేసి మళ్ళీ తిరిగి రారు, మా ప్రాంతానికి వస్తారా వాక్యం అందించడానికని. ఒకసారి నార్త్ ఇండియాకు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ప్రార్థనలోనే ఉన్నా నేను ఇంటి దగ్గర. అక్కడ నుండి మన ఆఫీస్కు హిందీలో కొంతమంది ఫోన్లు చేసి తిడుతూ ఉన్నారు, ఎందుకు వస్తున్నారు మా ప్రాంతానికి, ఆయన ఇంటికి ఎలా వెళ్తారో చూస్తామని. నేను చెప్పగలనండి, చిన్న బిడ్డలను పెట్టుకొని కన్నీళ్లతో మా బెడ్రూమ్లో నేను మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రభువా, ఆయన నీ దాసుడు, ఇంకా చేయవలసిన పరిచర్య చాలా ఉంది, ఇంకా నీ కొరకు సాధించాల్సింది చాలా ఉంది, నువ్వే కాపాడని. దైవజనులు మా పెళ్లి సందర్భంగా ఒక పాట రాశారు, సజీవ సాక్షులుగా మమ్మను నిలిపిన దేవ వందనమని. ఆ పాటలో రాసిన ప్రతి మాట కూడా మా జీవితంలో దేవుడు అక్షరాల నెరవేర్చారు. తర్వాత ఒక్కసారి నీ స్వరము వినగానే అని ఒక పాట రాశారు, అందులో ఒక వచనము దైవజనులు రాశారు ఏమనంటే, బ్రతికించు మమ్ములను నీ కోసమే. అపవాది అప్పుడప్పుడు భయపెట్టినప్పుడు, ఇంత కష్టపడిపోతున్నాడు, సరిగ్గా టైంకి తినరు, సరిగ్గా నిద్రపోరు, తన గురించి తాను ఏం ఆలోచించుకోరు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి సువార్త నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటారని అపవాది నన్ను భయపెడుతూ ఉన్నప్పుడు, చిన్న బిడ్డలు ముగ్గురు ఉన్నారు, నేను ఒక స్త్రీని, అఫ్కోర్స్ నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించి తల్లిదండ్రుల్లాగా ఆదరించి అత్తమామల కుటుంబం దేవుడిచ్చినప్పటికీ, మా ఇంట్లో మా బెడ్రూమ్ గోడ మీద ఈ మాట రాసి పెట్టుకున్నాను, బ్రతికించు మమ్ములను నీకోసమే. నీకోసం బ్రతికించు ప్రభా, ప్రతిరోజు నీ కొరకు బ్రతుకుతామని. దేవుడు ఇంతవరకు తన కృప ద్వారా బ్రతికించారు. ఒకనొక సమయంలో మరి దైవజనులు దేని గురించి పట్టించుకోరండి, తన గురించి తాను అసలే పట్టించుకోరు, అందరి గురించి పట్టించుకుంటారు, దేవుని రాజ్యం గురించి పట్టించుకుంటారు. అమ్మా నాన్నంటే ప్రాణం, ఒక తల్లిదండ్రులు కోరుకునే ఒక బెస్ట్ సన్ను దైవజనులో నేను చూశాను. నా భర్తను నేను చెప్పట్లేదండి, ఒక దేవుని సేవకురాలిగా పక్షపాతం లేకుండా చెప్తున్నాను. ఒక తల్లిదండ్రులు మాకు ఇలాంటి కొడుకుంటే బాగుండని ఏ కొడుకు కొరకు కోరుకుంటారు, అలాంటి బెస్ట్ సన్ దైవజనులు. ఒక బ్రదర్ నాకు ఇలాంటి అన్న ఉంటే బాగుండని పాల్ ఇమాన్యుయల్ గారు నేను అనుకుంటాను, నేను బ్లెస్డే, కానీ పాల్ ఇమాన్యుయల్ గారు కూడా చాలా బ్లెస్డ్ అనుకుంటాను, ఎందుకంటే అలాంటి అన్నను దేవుడు ఇచ్చినందుకు. షకీనా గ్లోరీ గారు తన సిస్టర్ని మరి ఎంత బాధ్యతగా చూసుకుంటారో చెప్పలేను, తమ్ముడే కానీ మా అక్క, మా అక్క అని అంత ప్రేమ. బావ గారు అన్న, కాలేబన్న అన్న కూడా అంత ప్రేమ, బిడ్డలకు ఒక బెస్ట్ ఫాదర్గా. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి అన్యాయం చేయకుండా అందరినీ సంతోషపరుస్తూ, అందరినీ సంతృప్తి పరుస్తూ, అట్ ద సేమ్ టైం సంఘ బిడ్డలను, ఈవెన్ సంఘంలో చిన్న పిల్లల్ని కూడా ఎంత ప్రేమగా పలకరిస్తారు, ఎంత విలువిస్తారు. నేను చాలా మందిని చూశానండి ఇప్పటి వరకు, ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పట్టించుకోరు, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు, ఒక గర్వం వచ్చేస్తుంది. కానీ దైవజనులో నేను చూసింది ఏంటంటే ఆ దీనత్వం, ఎప్పుడు కూడా చాలా తగ్గింపు కలిగి ఉంటారు, వెరీ సింపుల్ హార్టెడ్.
దైవజన బట్టలు కూడా నేనే వెళ్లి కొంటానండి కొన్నిసార్లు కొన్నిసార్లు మీలాంటి దేవుని ప్రజలు ప్రేమతో ఇచ్చిన వస్త్రాలే దైవజనులు వేసుకుంటారు తప్ప తన కొరకు తాను ఏదో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడు కూడా ఆలోచించుకోరు తాపత్రయమంతా ఒకటే ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి దేవుని సేవ చేయాలి దేవుని సేవ చేయాలి ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడే మందిరంలో నేను కన్నీర్ గారుస్తూ దైవజన్ లేదా దేశానికి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి కన్నీర్ గారుస్తూ ప్రార్థన చేస్తుంటే మందిరం గోడ పైన ఒక వాక్యం అప్పుడు అక్కడ బోర్డు ఉండేది ఇప్పుడు ఐ థింక్ వైట్ వాష్ చేసి ఆ వాక్యం లేదు అక్కడ ఒక వచనం దేవుడు నాకు చూపించారు ఏమనంటే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును తన ప్రాణమును దక్కించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును ఆ వాక్యం ద్వారా చాలా సూటిగా దేవుడు మాట్లాడాడండి నా కోసం తన ప్రాణాన్ని లెక్క చేయట్లేదు కానీ తన ప్రాణాన్ని నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు హల్లెలూయా ఇంకప్పటి నుంచి నాకు భయం లేదండి ఇంకప్పటి నుంచి నాకు దిగులు లేదు దైవజనులు సువార్త సేవ నిమిత్తము ఏ దేశం వెళ్ళినా ఏ మారుమూల గ్రామం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా మీరు ఉండాలి మాతో సమయం గడపాలి నన్ను పట్టించుకోవాలి పిల్లల్ని పట్టించుకోవాలి అది ఇది అని ఎప్పుడు కూడా సనగడం గొనగడం చేయలేదండి ఈరోజు మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు పరిచర్యలో ఇంతగా దేవుడు తన కృపనిచ్చారు కానీ పాత మందిరం దగ్గర ఉన్నప్పుడు వైఎంసీఏ హాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా చాలా 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 ఇబ్బందులు ఉండేవి అలా అని ఇప్పుడు ఏమీ లేవని కాదు ఇవ్వము అలాగే ఇతరులు అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలంటే ఆయనలో ఉన్న దాతృత్వం చాలా గొప్పది కొన్నిసార్లు మాకే ఉండేది కాదు ఎవరైనా అవసరతలు వస్తే వారికి ఇచ్చేస్తూ ఉండేవారు ఒకనొక సందర్భంలో ఒక ఆంటీ మా ఇంటికి వచ్చి అన్నారు ఒకవేళ దైవజనులకి ఎవరు దైవజనుల దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు ఉండడానికి ఇల్లు లేదంటే ఉన్న ఒక రూమ్ కూడా ఇచ్చేసి చెట్టు కింద ఉంటారన్నారు నేను అనుకున్నాను అమ్మ బాబోయ్ సేవలో అన్ని వదిలిపెట్టి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాను కానీ దైవజనుకున్న హృదయము అలాంటిదే అనుకున్నాను కానీ దేవుడు తన మహాకృపను బట్టి దేవుడు తన సేవకుని చేయి విడువడు దేవుడు అన్ని విషయాల్లో తన కృపను అనుగ్రహించారు మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఘనమైన సేవను తన దాసుని ద్వారా జరిగించారు నేను ఒక మాట చెప్పగలను దైవజనులు ఏ కార్యం తలపెట్టినా దేవాతి దేవుడు పరలోకపు తండ్రిగా పక్కన నిలబడి ఐ అప్రూవ్ అని సంతకం పెట్టారు కానీ దైవజనుడు తలపెట్టిన ఏ కార్యం కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వడం కానీ ఫ్లాప్ అవ్వడం కానీ నేను చూడలేదండి ఆ కార్యాలు చూస్తున్నప్పుడు నేను ఒక్కటే ప్రభుని స్తుతిస్తాను నీవు నీ దాసునితో ఉన్నావు ప్రభా అది చాలు మాకు ఇంకేం కాదు నీవు మాతో ఉన్నావు జాన్ వెస్లీ గారితో మీరు ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రాలని ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటాను మాకు దేవుడు ప్రేమించే దేవుని బిడ్డలు